మద్దాలి శ్రీనివాస్ కుమార్ గారు వేదిక రావాలండి. తర్వాత మల్లాది రాధాకృష్ణ గారు వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. మల్లాది రాధాకృష్ణ గారు స్వామికి మద్దాలి శ్రీనివాస్ కుమార్ గారికి పూలమాల అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే మద్దాలి శ్రీనివాస్ కుమార్ గారు యొక్క ప్రయత్నమే ఈ వేదిక, ఈ వ్యవస్థ, ఈ వ్యవహారం అంతా కూడా ఒక్క చేతితోటి ఒంటి చేతితోటి చేశారండి. ఆయన హిందూ ధర్మం ఆయనకి పరమేశ్వరుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుతున్నాను. హిందూ శక్తి అధ్యక్షులు, హైందవ శక్తి అధ్యక్షులు ప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హైందవ శక్తి అధ్యక్షులు శ్రీ ప్రసాద్ గారికి ఓకే ఇవ్వాల్సిందిగా సతీష్ గారిని కోరుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ముందు ఒక చిన్న భగవత్ ప్రార్థన చేద్దాము. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం జగద్భుజం ప్రసన్నోదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపాతాళనభస్తలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురతు జ్యోతిస్పాటికలింగమౌళి వృషత్ పూర్ణేందువాంతామృతై అస్తోకాపృత మేకమేసి వృషం పుత్రాన్ వాకాంజవన్ ఝాయే దీక్షిత సిద్ధయే ద్రోపదం విప్రోభిషిచేత్ శివు. బ్రహ్మాండం వ్యాప్తి వ్యాప్తదేహ భసిదేహ మరుచ భాసమానా భుజంగై కంఠే కారా కమర్త కలిశిశుభా చండ గోదండ హస్తా త్రిక్షా రుద్రాక్షమాలా సురలింగమపి శ్యామభవా మూర్తి భేదా రుద్రా శ్రీ రుద్రసూక్త ప్రకటిత భవాన ప్రయశ్చంతి జోక్తం. అమ్మల గన్నయమ్మ ఉగ్రమ్మల మూలపటమ్మ చాల పెద్దమ్మ సురారమ్మ కడపారడు పిచ్చినయమ్మ దన్నిలో నమ్మిన వేలుపటమ్మల మనంబల వెంకటయమ్మ దుర్గమాయమ్మ కృపా తీర్చుత మహత్వ కవిత్వ వృత్తి సంపద జయపలో కర్మకర్తా మాతుకోజయ్ ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. సర్వదేవతలకు శిరసు వంచి పాదాభివందనం చేస్తూ మన ఈ హిందూ జనసంఘ హిందూ ధర్మ పరిరక్షణ కోసం చేసే ఒక ప్రయత్నాన్ని దిగ్విజయం చేయాలని, మన హిందూ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టాలని, మన హిందూ ధర్మం మన భక్తులు మన హిందూ యొక్క బంధువులందరూ కూడా క్షేమంగా సురక్షితంగా ధైర్యంగా జీవించేటువంటి యొక్క వసతిని త్రిమూర్తులు త్రిశక్తులు అందరూ కూడా కల్పించాలని వారందరినీ కూడా ప్రార్థిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందూ జనసంఘ్,
ఇది ఒక సంస్థగా ఒక కార్యక్రమంగా చేయాలని నా మనసుకు రావడానికి కారణం ఏంటంటే గత సంవత్సరం క్రితం నుంచి ఒక ఆందోళన మొదలైంది నాలో ఏంటంటే అంటే నేను తినడానికి తిండి లేదా కట్టుకోవడానికి బట్ట లేదా ఉండడానికి ఇల్లు లేదా లేకపోతే నాతో కలిసి ప్రయాణించడానికి సమావేశం సమాజం లేదా నాకు కుటుంబం లేదా అంటే భగవంతుడు అన్నీ ఇచ్చేశాడండి ఎక్కడ ఇబ్బంది లేకుండా పుష్కలంగా ఇచ్చేశాడు హ్యాపీగా బతికేరని చెప్పాడు మరి ఎందుకు నీకు ఈ సమస్య దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావంటే వివిధ ప్రాంతాల్లో మన దేశంలో మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఇతర వ్యవస్థల యందు అన్ని చోట్ల కూడా హిందువులు ఎక్కడెక్కడ ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో మీడియా వాళ్ళు చూపించకపోయినా మన సోషల్ మీడియా అనేది భగవంతుడు మనకి ఇచ్చాడు ఆ సోషల్ మీడియా ద్వారా అన్నీ చూస్తున్నాము ఆ చూసి ప్రత్యక్షంగా దాన్ని బారిన పడి బాధపడ్డ వాళ్ళు కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయిన వాళ్ళు వాళ్ళందరినీ చూసి ఇది ఇలాగే కొనసాగితే మన పరిస్థితి ఏంటి అని ఆలోచించి ఒక భయం బాధ కూడా కాదు ఒక రకమైన భయం ఒక్కొక్కసారి నిద్రపట్టేది కాదు తెల్లవారుజామున రెండింటికి ఒకటిన్నరకి మెలకు వచ్చేసేది ఏం ఆలోచించేది అర్థం కాదు ఇదే ఆలోచన ఈ ఆలోచనలు వస్తుంటే వస్తుంటే చూసి నమక పారాయణ చేయడం మొదలుపెట్టాను శివుడు ఏమన్నా మనకు ఇచ్చేస్తాడేమోనని అర్ధరాత్రి నమక పారాయణ చేస్తూ 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 ఇట్లా నేను అనుకోకర్లేదు నమక పారాయణ చేయాలి అనుకోకర్లేదు ఆటోమేటిక్గా వల్ల వేస్తూనే ఉంది మనసు ఇలా చేస్తూ 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 ఉంటే చివరికి ఏం చేయాలి అని అంటే మనం ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేయాలి కార్యక్రమాన్ని ప్రారంభం చేయాలంటే నా దగ్గర అంత డబ్బు లేదు నేను బ్రతకడానికి సరిపడ డబ్బు ఉంది కానీ కార్యక్రమానికి ఖర్చు పెట్టవలసినంత డబ్బు నా దగ్గర లేదు ఏం చేయాలి ఒక్కొక్కళ్ళని అడుగుతూ వస్తున్నాను ఎవరి మాట వాళ్ళు ఇవన్నీ మనం ఎక్కడ చేస్తామండి మన వల్ల ఎక్కడ అవుతుంది రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కొద్దిగా సంస్కారంగా ఉన్నవాళ్ళని అడిగాను వాళ్ళు కూడా ఈ రకంగా మనం ఎప్పటికీ చేయగలము ఇవన్నీ మనం చేయలేమండి ఆల్రెడీ మేము చేస్తున్నాం కదా అన్నారు హిందూ ధర్మంలో సంఘంలో సంఘాలు పెట్టుకొని మనం ఆంధ్రప్రదేశ్లోనే దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక 1000 సంఘాల పైన ఉన్నాయి వాళ్ళందరినీ కూడా అడిగాను ఏమంటే ఇప్పటిదాకా మీరు చేస్తున్నారు దానివల్ల పెద్దగా ప్రయోజనం కనబడటం లేదు మనం ఏదన్నా చేయాలి మేము చేస్తున్నాం కదండి అని అన్నారు సరే అప్పుడు మల్లాది రాధాకృష్ణ గారు అన్నయ్యని పిలుస్తారు మా తమ్ముడు ఆయన బుక్క సతీష్ గారు అలాగే తర్వాత మనకి ఇంకా కొంతమంది వాళ్ళందరూ కూడా మనకి దారసపడ్డారు పడిన తర్వాత నా సంకల్పం చెప్పాను ఏమండి ఇలా చేద్దాం ఏం చేయాలి ఏం చేద్దాం చెప్పండి ఏం చేద్దాం ఒక సంస్థను మనం ప్రారంభిద్దాము ప్రారంభించి ఎటువంటి యొక్క సొంత ప్రయోజనాలనే ఆలోచన లేకుండా స్వార్థం లేకుండా హిందూ ధర్మ పరిరక్షణ దేవాలయాల పరిరక్షణ హిందూ ధర్మ వ్యాప్తి హిందువుల యొక్క ముఖ్యంగా దేవాలయాల యొక్క ఆస్తులు ఇతరత్ర వ్యవస్థలన్నింటినీ కూడా మనం సంరక్షించుకోవాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఒకటే అండి ఎందుకంటే వ్యవస్థలో ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే ఎంత పెద్ద వ్యాపారస్తుడైనా సరే ఎంత పెద్ద ఉద్యోగం అయినా సరే ఎంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి లాయర్ అయినా లేకపోతే ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా సైంటిస్ట్ అయినా ఎవరైనా సరే అల్టిమేట్గా ఎవరి చేతిలో కీలుబొమ్మ అవ్వాల్సి వస్తుంది చెప్తారా ఎవరి చేతిలో కీలుబొమ్మలు మనమందరం వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి ఇక వేరే ఆలోచన లేదు ఎవరండి రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు వాళ్ళ చేతిలో మనం వీళ్ళందరూ ఇంజనీర్లైనా డాక్టర్లైనా ప్రొఫెసర్లైనా సైంటిస్టులైనా ఎవరైనా సరే ఆ రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మలయ్యి పనిచేయవలసిందే ఒంటి మీద 10 గుండెలు లేచాయి ఇప్పటిదాకా వీళ్ళందరూ ఈ 1000 కుల హిందూ సంఘాలు ఏం చేస్తున్నాయంటే ఒక్కొక్క పుండు మీద మందు రాస్తున్నాయి ఏ పుండులు వేస్తే ఆ పుండుకు మందు రాస్తున్నాయి అంటే తాత్కాలికంగా ఆ పుండు తగ్గిపోతుంది అసలు పుండు ఎందుకు వచ్చింది
సమస్య ఎక్కడుంది అనే దాని మీద పనిచేయట్లేదు. వాస్తవంగా నాకు వాళ్ళందరితో ఈ మాటలన్నీ మాట్లాడేటువంటి అనుభవం కూడా నాకు లేదు, నిజంగానే లేదు. నాకు రాజకీయ పరిపక్వత తెలియదు, ఇతరత్ర విషయాలు కూడా నాకు తెలియదు, అనుభవం లేదు. కానీ ఒకటే అనుకున్నా, ఇది ఇక్కడ కాదు, మూలాన్ని మీద మనం ప్రణాళిక చేయాలి, ఆలోచించాలి. హిందూ ధర్మాన్ని సంరక్షించడానికి సిద్ధమైనటువంటి యొక్క రాజకీయ పార్టీని మనం గెలిపించుకోవాలి. ఇది హిందూ జనసంఘ సంకల్పం. దీంతో ఒక ఇద్దరు ముగ్గురు అన్నారు, బాగానే ఉంది నాయన, మరి వాళ్ళకి ఓట్లు కావాలి, హిందువు హిందువు అని పట్టుకుంటే మిగతా వాళ్ళు వాళ్ళకి ఓట్లు వేయరు కాబట్టి వాళ్ళు రారు, అప్పుడు ఏం చేద్దాము అన్నారు. ఏముందండి, ఏం చేయాలప్పుడు? హిందూ జనసంఘే ఒక రాజకీయ పార్టీగా తయారయ్యి మనమే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి హిందూ సంఘ వ్యవస్థకి మనం ఏం చేయగలము అని మనం ధైర్యంగా చెప్పి వాళ్ళకి సరైనటువంటి హామీలు ఇచ్చి ఒక కమిట్మెంట్ తోటి పనిచేసి 2024 ఎలక్షన్స్కి వెళ్దామండి. ఎంతమంది వస్తారు? నీ మాట నమ్మని వస్తారా? నిన్నగాక మొన్న నువ్వు మైకు పట్టుకొని వచ్చావు, నీ మాట నమ్మి ఎవరు వస్తారు? ఎవరు వస్తారంటే, దీనికోసమే హిందూ జనసంఘ ఏం చేసిందంటే ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఒక గ్రూప్ను స్టార్ట్ చేశాం. ఎక్కడా రూపాయి ఖర్చు లేదండి, ఎవరు ఇంట్లో ఉండి వాళ్ళు చేసే పనండి ఇది. ఎక్కడా రూపాయి ఖర్చు లేదు. మనకి సెల్ ఫోన్ ఉంది, దాంట్లో డేటా ఉంది, ఫోన్ కాల్ చేయడానికి అన్లిమిటెడ్ కాల్స్ ఫెసిలిటీ ఇచ్చారు. మీరందరూ ఏం చేయండి, ముందు జిల్లా స్థాయిలో గ్రూప్ స్టార్ట్ చేశాం. ప్రతి జిల్లాలో మీ జిల్లాల్లో గ్రూపుల్లో మీరు జాయిన్ అవ్వండి, లింక్ పంపిస్తాము, జాయిన్ అవ్వండి. మేము ఈ స్టార్ట్ చేసిన తర్వాత కరెక్ట్గా 1.5-2 నెలలో ఒకదాన్ని స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం జిల్లా స్థాయిలో వరకు మొత్తం కలిపి 3000 మంది సభ్యులు మనకి తయారయ్యారు. ఈ 3000 మంది సభ్యుల ద్వారా ఇంకొక ఈ నెలాఖరు వరకు మేము దీన్ని ఒక 7-8 వేల సభ్యుల వరకు మేము చేరతామని నాకు ఆలోచన ఉంది, తప్పకుండా చేరాలి, చేరతాం. దీని తర్వాత జూలై నెలలో మేమేం చేద్దాం అనుకుంటున్నామంటే ప్రతి మండల స్థాయిలో గ్రూపులు స్టార్ట్ చేయాలి. ప్రతి మండలంలో కూడా 1000 మంది సభ్యుల్ని మనం తీసుకోవాలి. ప్రతి మండలంలో కూడా 1000 మంది సభ్యులు తీసుకోవాలి. అంటే గ్రామ స్థాయికి వచ్చేసరికి ఒక్కొక్క గ్రామానికి మనం ఎంతమంది సభ్యులు అవుతారు, కనీసం